సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఫైనాన్స్ అంటే ప్రతి సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అవసరానికి తీసుకున్నా కానీ తలకు మించిన భారం అది. ఒక్క నెల కుదరక కిస్తీ కట్టకుంటే ఇక అంతే సంగతులు. వాళ్ళేం చూడరు, నేరుగా ఇంటికే వస్తారు. కాళ్ళ వేళ్లా పడి బతిమాలినా కానీ వదలరు. ఇంట్లో సేవమున్నా కానీ ఫైనాన్స్ కట్టమంటారంటే వాళ్ళు పెట్టే బాధలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇంటికొచ్చి ఇంట్లో బంధువులున్నా చుట్టుపక్కల వాళ్ళు గమనించినా వాళ్లకు డోంట్ కేర్. వాళ్లకు కావాల్సింది డబ్బులే. కట్టే వరకు వదిలిపెట్టరు. తాజాగా ఫైనాన్స్ వాళ్ల ఒత్తిడి తాళలేక ఓ యువకుడు పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అసలు జరిగిన విషయం ఏంటంటే, నారాయణపేటకు చెందిన మూర్తి అనే యువకుడు హైదరాబాద్ లో 2018 మోడల్ షిఫ్ట్ సెకండ్ హ్యాండ్ కార్ కొన్నాడు. అనంతరం ఓ ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలో 5 లక్షల రుణం తీసుకున్నాడు. ఇప్పటి వరకు ప్రతి నెల వాయిదాలు చెల్లించాడు. ఒక్క నెల చెల్లించడం కుదరలేదు. మరో నెల చెల్లిస్తానని బతిమాలాడు. అయినా ఫైనాన్స్ కంపెనీ వాళ్లు వినలేదు. కిస్తీ కట్టకుంటే కారును తీసుకెళ్తామని చెప్పారు. కారును తీసుకెళ్తే ఇరుగు పొరుగు వాళ్ల మధ్య అవమానం కలుగుతుందని భావించాడు. ఒకే కిస్తీ కదా, మరో నెల చెల్లిస్తానని బతిమాలాడు. అయినా కానీ ఫైనాన్స్ వాళ్లు ఒప్పుకోలేదు. ఒక్క వాయిదాకే ఫైనాన్స్ వాళ్లు వేధిస్తున్నారని మనస్తాపం చెందిన మూర్తి తన కారుకు నిప్పంటించాడు. దీంతో కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటా ఫైనాన్స్ తీసుకున్న వాళ్ల బాధ ఎలా ఉంటుందో.